నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలోని శ్రీ కామాక్షితాయి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా వేలంపాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామకృష్ణ ఆధ్వర్యంలో తాత్కాలిక దుకాణాలు, కొబ్బరి చిప్పల అమ్మకాలకు వేలంపాటలు జరిగాయి. గత ఏడాది వేలంపాట ద్వారా 14,63,000 ఆదాయం రాగా, ఈ ఏడాది 15,67,500 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో వెల్లడించారు. అనంతరం ఈవో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. జూన్ 27వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా విడలూరు మండలం రామతీర్థం గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం వివిధ లైసెన్స్ హక్కులకు సంబంధించి వేలంపాటు నిర్వహించడం జరిగింది. 5 లైసెన్స్ హక్కులకు వేలంపాటు నిర్వహించగా 3కి మాత్రమే పాడతాలు ముందుకొచ్చి పాటలు పాల్గొన్నారు. మిగిలిన 2 వాయిదా వేయడం జరిగింది. తాత్కాలిక అంగళ్ళు నిర్వహించుకునే హక్కు, తర్వాత కొబ్బరి చిప్పలు సేకరించుకునే హక్కు, ఈ 2 హక్కులకు ఎవరు పాటలు పాల్గొనడానికి ముందుకు రానందు వల్ల పాటను వాయిదా వేయడం జరిగింది. మిగతా 3 పాటలకు గాను ఈ సంవత్సరం 14,63,000 రూపాయలు వచ్చింది ఆదాయము. ఈ సంవత్సరం 15,67,500 రూపాయలు రాబడి వచ్చింది. ప్రతి సంవత్సరం పోల్చుకుంటే ఇంచుమించుగా 104,500 రూపాయలు రాబడి పెరిగింది. శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 27వ తేదీ నుంచి మొదలవుతాయి. వచ్చే 27/6/2024 నుంచి ప్రారంభమయ్యి 6/7/2024 నాటికి ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవంలో ముఖ్యంగా 5వ తేదీన తీర్థవాత జరుగుతుంది, 4వ తేదీన కళ్యాణము, 3వ తేదీ రథోత్సవము, 2వ తేదీ నందిసేవ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దీపారాధన చేస్తున్న కూర్చుంది. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.